హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక లైఫ్ చేంజింగ్ బుక్ తోటి మీ ముందుకు వచ్చేసింది ద క్రియేటర్ ఛానల్. అదే ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. జీవితంలో సక్సెస్ఫుల్ పర్సన్స్కి నార్మల్ పర్సన్స్కి వ్యత్యాసం చూపించేటువంటివి రెండే రెండు పాయింట్స్. ఒకటి మైండ్ సెట్, ఆలోచన విధానం. రెండోది బిహేవియర్, వ్యక్తిత్వం. అయితే ఈ పుస్తకాన్ని రాసినటువంటి ఆథర్ దృష్టిలో గొప్ప గొప్ప ఆలోచనలు ఎప్పుడూ కూడా అద్భుతాలు సృష్టిస్తాయి అని ఆయన బలంగా నమ్ముతూ ఉంటారు. సో ఎలాంటి ప్రిన్సిపల్స్ని ఫాలో అయితే లైఫ్లో మనం ఒక గొప్ప క్యారెక్టర్ని డిజైన్ చేసుకోగలుగుతాము, అలానే ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మారగలుగుతాము అనే ఇన్ఫర్మేషన్ని ఈ పుస్తకంలో ఆథర్ చాలా క్లియర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో లేట్ చేయకుండా ఈ మంచి పుస్తకం గురించి కొన్ని మంచి మాటలు తెలుసుకుందామా? లెట్స్ స్టార్ట్ అ వీడియో. ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అనే పుస్తకం డేవిడ్ జేస్వాట్స్ అనే ఆథర్ చేత 1959లో లిఖించబడింది. ఈ పుస్తకంలో మెయిన్గా ఆథర్ ఏం చెప్తారంటే, మన ఆలోచన విధానం బట్టే మన సక్సెస్ రేషియో అనేది ఆధారపడి ఉంటుందని చెప్తూ ఉంటారు. సో మన ఆలోచన తీరుని మార్చడానికి ఆథర్ ఈ పుస్తకంలో టాప్ 6 అద్భుతమైన ప్రిన్సిపల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటిని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ప్రిన్సిపల్, బిలీవ్ బిగ్, డ్రీమ్ బిగ్. ఇక్కడ ఈ పాయింట్ మీకు అర్థమవడం కోసం నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హార్డ్లీ 60 స్టూడెంట్స్ ఉండే ఒక క్లాస్ రూమ్లో గట్టిగా కేవలం 2-3% మంది మాత్రమే నేను పలానా ఫీల్డ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, లేకపోతే ఇదే నా టార్గెట్ అని బలంగా ఫిక్స్ అయ్యి తమ టార్గెట్ మీద ఒక ఆలోచన అనేది ఏర్పరచుకోగలుగుతున్నారు. మిగిలిన వాళ్లలో కొంతమంది లక్ని నమ్ముకుంటే ఇంకొంతమంది అసలు ఇప్పుడే లైఫ్ గురించి డిసైడ్ అవ్వాల్సిన పనే ఉంది అని అనుకునే టైప్ ఉన్నారు. ఇంకొంతమంది అయితే ఏదో చిన్న చితగా పనులు చేసుకుని బ్రతికేయొచ్చులే అని అనుకునే టైప్ కూడా ఉన్నారు. సో ఈ విధంగా ఎటువంటి టార్గెట్ లేకుండా, గొప్ప ఆలోచన లేకుండా ఉండేవాళ్ళు తమ స్వశక్తితో ఎప్పటికీ కూడా పైకి రాలేరు అని ఆథర్ బలంగా చెప్తున్నారు. సో అల్టిమేట్గా మీ లైఫ్లో సక్సెస్ అనేది రావాలంటే గనక చిన్న చితక కోరికలు కాకుండా పెద్ద గోల్స్ని టార్గెట్గా పెట్టుకుని జీవితం సాగించమంటున్నారు. మహాత్మా గాంధీ, స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్, కిరణ్ బేడీ ఇలా ఎంతోమంది తమ గమ్యాలను పెద్దగా కలగన్నారు. కాబట్టే వారికి అంతటి గొప్ప సక్సెస్, అలానే గొప్ప నేచర్ కలిగిన వ్యక్తిత్వం అనేది పొందగలిగారు. సెకండ్ ప్రిన్సిపల్, స్టాప్ ఎక్స్క్యూజెస్. మనిషి తన లైఫ్లో ఫెయిల్ అయిపోవడానికి టాప్ రీజన్ ఏదైనా ఉంది అంటే కనుక అది ఎక్స్క్యూజెస్ వెతకటం. హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడూ కూడా ఏదైనా పనిలో ఫెయిల్ అయితే అది తమ తప్పిదం వల్లనే ఫెయిల్ అయ్యిందని అని యాక్సెప్ట్ చేస్తుంటారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఎక్స్క్యూజెస్ని వెతకరు, తప్పులను ఇతరులపైకి నెట్టరు. అండ్ పర్టికులర్గా నెక్స్ట్ టైం తమ గోల్స్ని లేకపోతే టార్గెట్స్ని కంప్లీట్ చేసేటప్పుడు మరింత కసిగా వర్క్ చేస్తారు, సక్సెస్ని సాధిస్తారు. ఇన్ఫ్యాక్ట్ రియల్ లైఫ్లో కూడా మనం అతిగా ఎక్స్క్యూజెస్ అనేవి చెప్తూ ఉంటే గనక అది మన ఆఫీస్ లైఫ్లో అయినా లేకపోతే మన పర్సనల్ లైఫ్లో అయినా సరే మన డెడికేషన్ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది మనం తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. సో స్టాప్ ఎక్స్క్యూజింగ్, స్టార్ట్ వర్కింగ్. థర్డ్ ప్రిన్సిపల్, స్టిక్కబిలిటీ. నేను సక్సెస్ అవ్వాలి అని అనుకున్నంత ఈజీగా సక్సెస్ అనేది వెంటనే రాదు కదండి. సో అందుకే ఆథర్ ఏం చెప్తున్నారంటే, మనం తప్పకుండా హార్డ్ వర్క్తో పాటు కొద్దిపాటి సాక్రిఫైసెస్ కూడా చేయాలి అంటున్నారు. గమ్యం పట్ల మన దృష్టి అనేది ఎలా ఉండాలంటే పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఉండాలట. ఎప్పుడైతే పలానా పని సాధించేంత వరకు నేను విడిచిపట్టను, కంటిన్యూస్గా కష్టపడతాను, గివప్ ఇవ్వను అనే పర్టికులర్ ఆలోచన మన మైండ్లో వస్తుందో ఆ నిమిషమే మీరు గొప్పగా ఆలోచిస్తున్నారు అని అర్థం అంట. సో ఈసారి గివప్ ఇచ్చేసే ముందు ఒక్కసారి ఈ పాయింట్ ని దృష్టిలో పెట్టుకుని ఇంకొకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఫోర్త్ ప్రిన్సిపల్, బీ క్రియేటివ్. ఒక మనిషి ఫాలోవర్ లాగా ఉండాలా లేకపోతే ఒక రూలర్ లాగా ఉండాలా అనేది తన క్రియేటివిటీ మీదనే ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి క్రియేటివిటీ అంటే ఏంటో ఎగ్జాక్ట్గా తెలుసుకుందాం. ఒక సమస్యకి ఒకే సొల్యూషన్ని 100 ఆలోచిస్తే అది ఎప్పటికీ కూడా క్రియేటివిటీ కాదు. అదే ఒకే సమస్యని సాల్వ్ చేయడానికి 100 సొల్యూషన్స్ని మీరు ఆలోచించగలిగితే అది క్రియేటివిటీనే అవుతుందన్నమాట. సో ఫస్ట్ మీరు నేను చెయ్యలేను, నా వల్ల కాదు ఇలాంటి వర్డ్స్ అన్నిటినీ కూడా మీ లైఫ్ డిక్షనరీ నుండి డిలీట్ చేసేయండి. కాన్సన్ట్రేషన్తో గివప్ ఇవ్వకుండా వర్క్ పట్ల మీ నాలెడ్జ్ని పెంచుకుంటూ మళ్ళీ మళ్ళీ మీ వర్క్లో ప్రయత్నించండి. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒక్కొక్కసారి కొత్త ఛాలెంజెస్ని తీసుకోవడానికి కూడా ట్రై చేయండి. సో దాని వలన మీలో క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. ఫిఫ్త్ ప్రిన్సిపల్, గివప్ ఫియర్.
చేసే పనిలో 100కి 95 ఫెయిల్యూర్స్ అనేవి కేవలం భయం వల్లనే జరుగుతూ ఉంటాయి. సో ఆథర్ ఏం చెప్తున్నారంటే, మీకు ఏదైనా పని పట్ల అయినా సరే భయం అనేది ఉంటే గనక ఒక్కసారి ధైర్యం చేసి ఆ పనిని చేసేయమంటున్నారు. సో ఇలా చేయటం వలన ఆ పనిలో సక్సెస్ వచ్చినా సరే లేకపోతే ఫెయిల్యూర్ అనేది వచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ పని పట్ల భయం అనేది పోతుందట. అలానే ఆయన మీ భయాన్ని పోగొట్టడానికి అలానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచడానికి 3 రకాల అద్భుతమైన టిప్స్ ని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాన్ఫరెన్స్ లో అయినా సరే, స్కూల్లో అయినా సరే, లేకపోతే కాలేజ్ మీటింగ్స్ లో అయినా సరే ఫ్రంట్ సీట్ లో కూర్చోవడానికి ట్రై చేయండి. ఇలా కూర్చోవటం వలన మీ పట్ల ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది రిజిస్టర్ అవుతుంది. అలానే మీలో మీకే తెలియకుండా లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి కూడా మెల్లిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, భయం లెవెల్స్ అన్నీ కూడా మెల్లిగా తగ్గుతూ ఉంటాయట. సెకండ్ పాయింట్ వచ్చేసి ఐ కాంటాక్ట్ ని మెయింటైన్ చేయడం. ఎప్పుడైనా సరే అవతల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వాళ్లతోటి ధైర్యంగా వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడం ప్రాక్టీస్ చేయమంటున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం వారిని నొప్పించకుండా మీ ఫీలింగ్స్ అన్నీ కూడా ఓపెన్ గా కన్వే చేయడానికి ట్రై చేయమంటున్నారు. థర్డ్ పాయింట్ వచ్చేసి వాక్ 25% ఫాస్టర్. అంటే సాధారణంగా నడిచే వేగంతో కంపేర్ చేస్తే 25% స్పీడ్గా నడవటం వలన మీ బాడీలో భయం అనేది తగ్గి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి అత్యధిక స్థాయిలో పెరుగుతాయట. సో ఈసారి ఎప్పుడైనా భయం వేస్తే కనుక తప్పకుండా ఈ ట్రిక్ని అప్లై చేసి చూడండి. ఫైనలీ 6th principle, వాల్యూ ఎవ్రీథింగ్. మీతో ఉండే వస్తువులకు, మనుషులకు, అలానే మీ లైఫ్లో ఉండేటువంటి ప్రతి ఆస్పెక్ట్కి కూడా ఒక వాల్యూ అనేది ఉంటుంది. సో దేనిని కూడా ఎప్పుడు చిన్న చూపు చూడకండి, వాటిని గౌరవించండి. ఫ్రెండ్స్, పెద్దగా ఆలోచించడం అంటే గొప్ప ఆలోచనలు మాత్రమే కలిగి ఉండటం కాదు, ఒక మనిషిగా మానవత్వం కలిగి ఉండటం. సో ఫైనలీ ఇవి 6 అద్భుతమైన ప్రిన్సిపల్స్. అల్టిమేట్గా మనం ఈ పుస్తకం నుండి ఏం నేర్చుకోవాలంటే, ఆలోచనలు అనేవి మారితే గనక ఆచరణ అనేది మారుతుంది. ఎప్పుడైతే ఆచరణ మారుతుందో ఆటోమేటిక్గా మనం చేసే పనులో రిజల్ట్స్ కూడా మారుతూ ఉంటాయి. సో మీ ఆలోచనని అద్భుతంగా డిజైన్ చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చుతుంది, ఉపయోగపడుతుందని కూడా ఆశిస్తున్నాము. ఒకవేళ మా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.